శ్రీరస్సు శుభమస్సు శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః మన ప్రాచీనానికి స్వాగతం. నేను మీ శైలజ శ్రీనివాస్. ఇవాళ ముఖ్య విషయం ఏంటంటే చాలామందికి ఒక చిన్న ఆలోచన, చిన్న ఆలోచన ఏం కాదు పెద్ద ఆలోచన అందరికి చాలామందికి ఉంటుంది మనసులో. కాకపోతే అందరూ బయటికి చెప్పుకోవడానికి ఇబ్బంది పడతారు, ఏమో ఈ విషయాలకి ఇంకా చెప్తే కనుక మన మీద బ్యాడ్ ఒపీనియన్ వస్తుందేమో అని చాలామందికి అటువంటి డౌట్స్ వస్తాయి. అయితే నన్ను ఒక వ్యూవర్ అడిగారు, ఆవిడకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఎవరన్నా వాళ్ళకు అవన్నీ మనకు డీటెయిల్స్ ఎందుకు కానీ మందు పెట్టారా, నాకేమన్నా నేను సుస్థిగా ఉంటున్నాను మరి నాకేమైనా మందు పెట్టారా, ఎలా తెలుసుకోవాలి, మేడం మీరు ఆయుర్వేదం గురించి కొంచెం చెప్తారు కదా, ఆరోగ్య చిట్కాల గురించి కూడా చెప్తారు కదా, మీకేమన్నా తెలుసా మేడం అనేసి నన్ను అడిగారు. అయితే దాని మీద నేను కొంతమంది అంటే అప్పటి వాళ్ళను, చాలామంది ఉంటారు కదండి వెనుకటి వాళ్ళు, ఇట్లా పెద్ద మనుషులను కూడా కొంతమంది తెలుసుకున్నాను. అయితే కొంతమంది పెద్ద మనుషులను నేను తెలుసుకున్నాను. అంతేకాకుండా ఆయుర్వేదిక బుక్స్ కూడా ఉంటాయి, అందులో కూడా కొంచెం అధ్యయనం చేశాను. అయితే మనకు ఎలాగైతే ఆరోగ్యరీత్యా ఆయుర్వేద మందులు ఎలాగా ఉన్నాయో, ఇప్పుడు మన వృక్ష సంపదలో ఆ విధంగానే వీటికి కూడా కొన్ని మందులు ఉన్నాయని తెలుసుకున్నాను. అయితే అసలు ఏంటిది, ఏంటది, ఏం చెట్టది, ఎలా పెడతారు, దానికి విరుగుడు ఏంటి, ఆ వ్యక్తులకు ఎటువంటి జబ్బులు వస్తాయి, ఆరోగ్యరీత్యా వాళ్ళు ఎటువంటి పరిణామాలు ఎదుర్కొంటారు, దాని గురించి కూడా కొంచెం రీసెర్చ్ చేశాను. అయితే నేను ఇంతకుముందు దీని గురించి చెప్పే ముందు ఒక చిన్న జరిగిన సంఘటన చెప్పాలి. అంటే ఒక 10 సంవత్సరాల క్రితం మా దగ్గర ఒక కిరాణా కొట్టు షాప్ ఆమె ఉండేది. అయితే ఆవిడ చేజు పెట్టుకుంటా అనే చేయి చూస్తాము అనేసి వస్తారు కదండి ఇంటి ముందరికి చాలామంది. అయితే ఆవిడ కూడా చేజు పెట్టుకుందామనేసి ఏం చేసిందంట, పిలిచిందట ఆవిడను. అయితే ఆవిడను ఇంట్లోకి పిలిచిందట. ఇంతకు పిలిచిన తర్వాత కొన్ని బియ్యము పప్పు అవి తీసుకురా అమ్మ, తీసుకొచ్చిన తర్వాత నీకు చేయి చూస్తాను, నీకు చెప్పి జాతకం చెప్తాను అన్నంట. ఈవిడ కూడా పాపం అమాయకురాలు లెక్క ఏం చేసింది, వెళ్ళి చాట్లో బియ్యం తీసుకొచ్చింది, అన్నీ పెట్టింది ముంగట చేసింది. అయితే నువ్వు కళ్ళు మూసుకో అమ్మ, నీకు నీ జాతకం మొత్తం చూడాలి కదా, నీ చేయి చూడాలి కదా, అంత చూడాలి, నీకు బొట్టు పెడతాను అంది. ఆవిడ కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసుకున్న తర్వాత ఈమె బొట్టు పెట్టింది. ఈమె బొట్టు పెట్టగానే వెంటనే ఆమె స్పృహ కోల్పోయింది. ఇక్కడేంటి మ్యాజిక్ అంటే నేను చెప్తాను వినండి. బొట్టు పెట్టడంలో లేదు అక్కడ. అయితే వీళ్ళలో కొంతమందికి ఈ చెట్ల గురించి, పసరు చెట్ల గురించి కొందరికి తెలిసి ఉంటుంది. అయితే వీళ్ళు ఇలాగే ఏం చేస్తారంటే, ఈ చేతి ఉంటుంది కదా, ఈ చేతికి పసరు ఆకు రాసుకుంటారు. ఆ పసరు ఆకు వాసన మన ముక్కుకు తగలగానే మనం స్పృహగోల్పోతాం. కొన్ని నిమిషాల పాటు స్పృహగోల్పోతాం. మన ప్రాణానికి హాని ఏముండదు, బట్ కొన్ని నిమిషాల పాటు స్పృహగోల్పోతాం. అటువంటి మూలికలు కూడా, చెట్లు కూడా ఉన్నాయి. అయితే ఆవిడ అలా స్పృహ కోల్పోగానే ఆ మెడలో పుస్తెళ్తాడు, తర్వాత బంగారము. అంతేకాకుండా కొన్ని మందులు ఏముంటాయంటే వీళ్ళు చెప్పినట్టు వింటారు. ఆ స్మెల్ చూడగానే ఎవరైతే ఆ స్మెల్ చూపెడతారో అలాగే ఆమె అంతటా ఆమె తీసుకొచ్చేసిందంట. బంగారము, ఇంట్లో ఉన్న బంగారము అంతా తీసుకొచ్చేసి ఆవిడకి ఇచ్చేసిందట. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల్లోపు స్పృహ వచ్చాక, అయ్యా ఏమైంది ఏమైంది అనుకుంటే ఇంతే. అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే, మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, ఆవిడ చేతికి చెట్ల పసరు రాసుకుంది. ఎందుకంటే చెట్ల పసరులు ఉంటాయి, ఇట్లా కొంచెం మనిషిని ఒక 5 నుంచి 10 నిమిషాల దాకా స్పృహ తప్పే చెట్ల మందులు ఉంటాయి. ఇది ఆయుర్వేదంలో ఉంది. దీని గురించి ఆయుర్వేద బుక్కులు కూడా కొన్ని ఉంటాయి, వాటి తీసుకొచ్చుకొని కూడా మీరు చదువుకుంటే తెలుస్తుంది. అవి ఏం చెట్లు అనేది నాకు తెలియదు, ఒకవేళ నేను తెలుసుకుంటే గనక ఒకవేళ చూస్తాను, చెప్పడానికి ప్రయత్నిస్తాను అవేం చెట్లు అని. కానీ మనం ఇక్కడ ఏం జాగ్రత్త పడాలి అంటే, వాళ్ళు ఎవరైనా వచ్చి బొట్టు పెడతా చేస్తాను, కొత్త వ్యక్తులు వచ్చి అటువంటి చెప్తే గనక మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ విషయం చెప్పడానికి కారణం ఏంటంటే,
చెట్ల మందులు ఉంటాయి. మనం వినడ మనల్ని మాయ చేయడానికి లేకపోతే వాళ్ళ మాట మనం వినడానికి కొన్ని రకాల చెట్లు ఉంటాయి. అవి అందరికీ తెలియదు. ఈ ఆయుర్వేదం గురించి అంటే ఆ చెట్ల గురించి తెలిసిన వాళ్ళకు మాత్రమే తెలుస్తది. ఈ ఆధునిక కాలంలో ఈ కంప్యూటర్ కాలంలో చాలా మందికి తెలియదు. ఇది పూర్వం వాటి గురించి అంటే పెద్ద మనుషులకు మాత్రమే, లేకపోతే ఈ ఆయుర్వేద శాస్త్రాల గురించి ఊర్లలో కొంతమందికి తెలిసిన వ్యక్తుల ద్వారా తెలుసుకుంటే ఆ విషయాలు ఏమన్నా తెలుస్తాయేమో, కానీ అందరికీ మాత్రం తెలియదు. ఒకవేళ తెలిసినా ఆ చెట్లను గుర్తుపట్టడం కూడా చాలా కష్టం. ఒకటి పోయి ఒకటి కావచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ఆయుర్వేద మందులు తీసుకునేటప్పుడు కొన్ని పథ్యాలు చెప్తారు. ఎందుకని, ఆ చెట్ల మూలికలు అవి మన శరీరానికి ఉపయోగపడాలి అంటే కొన్ని ఆయుర్వేదికలో కొన్ని పద్ధతులు ఉంటాయి. ఏం తినాలి, ఏం తినకూడదు అనేటివి ఉంటాయి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఈ మందు గురించి కదండి. చాలామంది నెత్తిలో మందు పెట్టారు, లేకపోతే కడుపులోకి మందు పెట్టారు, అందులో కలిపి పెట్టారు, ఇందులో కలిపి పెట్టారని కొంచెం నిజము కావచ్చు, లేకపోతే అపోహ పడచ్చు. ఇది నిజం అనుకున్న వాళ్ళకు నిజము, అపోహ అనుకున్న వాళ్ళకు అపోహ. కానీ నేను తెలుసుకున్నంత వరకు అది కరెక్టే ఉన్నది. అయితే ఎలా తెలుసుకోవాలి మరి, మనకు మందు పెట్టినట్టు ఎలా తెలుసుకోవాలి? దాని గురించి నేను చక్కగా చెప్తాను, వినండి. ఎప్పుడైనా సరే మనకు ఎవరైనా మందు పెట్టారు అని మనకు అనిపిస్తే తరచుగా తలనొప్పి రావడం, లేకపోతే మనకు కాళ్ళ నొప్పులు రావడం, ఊకనే సిక్కవడం, అలసిపోవడం, తర్వాత ఎటువంటి రోగ నిరోధక శక్తిని కూడా మనం ఎదుర్కోలేకపోతాం, తొందరగా బలహీన పడతాం, అది ఆడవారైనా మగవారైనా సరే. అయితే మందు పెట్టడం తెలుసుకోవడం ఎలా, ఆ మందు పెట్టడం ఎలా తెలుసుకోవాలి అంటే నేను చక్కగా వివరించి చెప్తాను, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కాకరాకుంటుంది కదండి, కాకర చెట్టు అందరికీ తెలుసు కదా. ఆ కాకరకాయ చెట్టు ఆకును అంటే కాకరాకును తీసుకొని ఒక 5 నుంచి 6 కానీ 7 కానీ ఆకులు తీసుకొని దాన్ని చక్కగా పసరు పిండాలి. ఆ కాకరాకు పసరు పిండాలి. పిండిన తర్వాత ఈ చెయ్యి ఉంటుంది కదండి, ఎడమ చేయి కానీ కుడి చేయి కానీ ఏ చేయి అయినా పర్లేదు, ఆ చేతిలో ఇలా ఇలా దోసి ఇలా పట్టుకొని అందులో పిండుకోవాలి. పిండుకున్న తర్వాత ఒక 30 సెకండ్ల నుంచి వెళ్ళి 1 నిమిషం వరకు అలాగే ఉంచుకోవాలి. అలా ఉంచుకున్న తర్వాత ఎప్పుడైతే ఆ కాకరి రసము గడ్డ కడుతుందో, అంటే గడ్డ అంటే గట్టిగా కాదు, కొంచెం చిక్కబడి ఇలా పారబోసేటప్పుడు గడ్డలను కింద పడుతుందో, అప్పుడు ఎవరైనా మనకు మందు పెట్టారు అని క్లియర్ తెలుస్తుంది. లేదు మామూలుగా ఎలా పిండిన పసరు అలాగే కిందికి వెళ్ళిందంటే అలాగే ఉందంటే మనకు ఎవరు మందు పెట్టారట్టు. ఇది నేను తెలుసుకున్న మొదటి విషయం. ఇది ఒక వ్యూవర్ నన్ను అడిగారు కాబట్టి నేను ఆవిడ కూడా ఈ విషయంలో క్లియర్ కావాలి. ఒకవేళ తను అపోహపడచ్చు, లేకపోతే నిజమే కావచ్చు, మరి మనం అనుమానం వచ్చినప్పుడు క్లియర్ చేసుకోవాలి కదా. సరే, ఇది మందు పెట్టారు తెలుసుకున్న ఈ విధంగా మనకు తెలుస్తుంది మందు పెట్టారు అని. మరి దానికి నివృత్తి ఎలా, దాన్ని మరి సరిదిద్దుకోవడం ఎలా, దానికి పరిష్కారం ఎలా అంటే, ఆ పరిష్కారాన్ని నేను కొంత రకంగా నేను అడిగాను. కొందరు ఆయుర్వేదిక్ వాళ్ళను కొందరిని అడిగాను. అంతేకాకుండా పూర్వము కొంచెం ముసలి వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా అడిగాను. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఈ విధంగా చెప్పారు, కానీ మీరు మాత్రము ఎవరన్నా ఆయుర్వేద వైద్యుల దగ్గరికి వెళ్ళి మాత్రమే ఈ పద్ధతిని పాటించండి, సొంతంగా మాత్రం ఎటువంటి నిర్ణయాలు తీసుకోండి. కనిపెట్టడం ఎలాగా అన్నది మాత్రం అది మన చేతిలో పని, ఈజీగా చేసుకోవచ్చు. కానీ కడుపులోకి, ఇప్పుడు నేను చెప్పేది కడుపులోకి తీసుకునేది కాబట్టి మీరు ఆయుర్వేద వైద్యులను మాత్రమే సంప్రదించి, లేకపోతే మనకెవరైనా తెలిసిన వాళ్ళని సంప్రదించి దాని గురించి, ఈ విషయం గురించి, ఈ విషయం మీద ఎవరికైనా అవగాహన సంపూర్ణంగా ఉంటే గనక వాళ్ళను సంప్రదించి ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేయండి. అయితే దానికి నివృత్తి ఏంటంటే, ఇదే కాకర చెట్టు, కాకర ఆకులు ఉంటాయి కదండి, ఎండిపోయిన ఆకులు మొత్తం ఎండిపోతాయి, ఆ ఎండిపోయిన ఆకులను తీసుకొని
పౌడర్ చేసుకోవాలి అంటే ఒక చూర్ణం లెక్క చేసుకోవాలి కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటుందండి మా జాక్సన్ అరుస్తూ ఉన్నాడు అప్పటి నుంచి వాని కట్టేశాం కాబట్టి అయితే అవి ఆకులు తీసుకొని ఆ ఆకులను చూర్ణం మాదిరిగా పౌడర్ పౌడర్ చేయాలి పౌడర్ చేసిన తర్వాత ఒక స్పూన్ ఆమ్లం ఆమ్లం అందరికీ తెలుసు కదండి మనం నెత్తికి పెట్టుకుంటాము ఒంటికి పెట్టుకుంటాము ఇది కూడా ఆయుర్వేదంలో చాలా చక్కగా యూజ్ చేస్తారు ఈ ఆమ్లం ని కూడా ఆమ్లం నూనె అయితే ఆ ఆమ్లం నూనె ఒక స్పూన్ తీసుకొని ఈ ఎండిపోయిన కాకరి ఆకు చూర్ణాన్ని ఒక చిటికెడు ఇంత తీసుకొని కలుపుకొని పొద్దున సాయంత్రం సేవించాలి ఇలా 11 రోజులు చేయాలి ఈ 11 రోజులు చేసినప్పుడు మాత్రం కంపల్సరీగా కొన్ని ఆహార నియమాలు పాటించాలి అవేంటంటే పులుపు మసాలా నూనెలు ఇవి దరిచేరనియద్దు ఇది ముఖ్యమైనది ఒకటి పులుపు రెండవది మసాలాలు మూడవది నూనె ఇవి పెరుగు ఈ నాలుగు మన దరిచేరనియకూడదు ఇది నేను తెలుసుకున్న విషయం కానీ మీరు సొంతంగా మాత్రం ఇలా మాత్రం చేయకండి ఎవరన్నా కనుక్కున్న తర్వాత మీరు చేయండి నాకు తెలిసింది నేను చెప్తున్నాను కానీ నేను ఎవరి మీద ప్రయోగం చేయలేదు నేను ఎవర్ను అలాంటి వాళ్ళని చూడలేదు తెలుసుకున్నాను కానీ ఇంట్లో మనకు ముఖ్యంగా అవసరమైంది ఏంటి ఇంత పెద్ద ఉపోద్ఘాతంలో అంటే అసలు మందు వేడితే పెట్టారా లేదా అని తెలుసుకోవడానికి మాత్రం మనకు ఒక చక్కని చిట్కా మాత్రం దొరికింది అది తెలిస్తే దానికి నివృత్తి అలాగా అదే మాదిరిగా మనం వైద్యుల దగ్గరకో లేకపోతే దానికి తెలిసిన వాళ్ళ దగ్గరకో పెద్దవాళ్ళని అడుగుతేనో లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళని అడుగుతారో వాళ్ళే సలహాలు ఇస్తారు చక్కగా మనం ఇది కావచ్చు అందుకని ఈ పద్ధతిని పాటిస్తే మీరు చక్కగా అటువంటి అనుమానం నుంచి గాని అటువంటి భయభ్రాంతుల నుంచి గాని మీరు చక్కగా బయటపడొచ్చు నేను ఇందాక చెప్పాను కదండి ఇలాగే ఒక ఆవిడకు ముఖానికి బొట్టు పెట్టా అని చెప్పేసి పసరమందని అలాగే ఇంకొక చెట్టు కూడా ఉంటుందండి అది మా మామయ్య గారు బాగా చెప్తుండే ఆయన మా పెళ్ళైన కొత్తలో ఏంటంటే అది మతిమరుపు చెట్టట అది ఆ తీగను దాటితే ఆ తీగ ఒక తీగ ఉంటుందట అది అడవిలో ఉంటుందట ఆ తీగను దాటితే ఒక వన్ డే మొత్తం 24 అవర్స్ మన వ్యాసల మనం లేక అక్కడే తిరుగుతామంట అక్కడే తిరుగుతామంట అంటే అటువంటి చెట్లు కూడా ఉంటాయని మీకు చెప్తున్నాను మా మామయ్య చెప్పేవాడు చిన్న మేము మామూలుగా మా పెళ్ళైన కొత్తలు ఇట్లా కథల రూపంలో ఏమైనా చెప్పేది ఉంటే కనుక ఇటువంటి చెట్లు కూడా ఉంటాయి ఇలా నేను ఫేస్ చేశాను కూడా అటువంటి చెట్లను కూడా ఫేస్ చేశాను నేను అని మా మామయ్య చెప్పేవాడు అంటే మా మామయ్య వ్యవసాయం చేస్తారు కదా ఇప్పుడు వ్యవసాయం చేసినప్పుడు అట్లా అటువంటి చెట్లు కూడా ఉంటాయనేసి చెప్తూ ఉండేవాడు అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చెట్లల్లో మనకు హాని చేసేటివి ఉంటాయి మనకు మంచి చేసేటివి ఉంటాయి వాటిని ఎలా వాడుకోవాలి అనే ఆలోచన శక్తి మనకు మనిషిగా ఉండాలి తప్ప మనం మనకు తెలిసి తెలవక కొన్ని కొన్ని ప్రయోగాలు చేస్తే మాత్రం ప్రాణాలకే హానికరం కాబట్టి ఇందులో ఒక ప్రశ్నకు జవాబు మాత్రం నన్ను అడిగిన వ్యూవర్కు దొరికింది అనుకుంటా కాబట్టి మీరు కూడా ఎవరకన్నా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ విధంగా చెప్పండి అంటే దానికి ఉపశమనం గురించి నేను చెప్పిన పద్ధతిలో అవేం చెప్పకండి అవసరం లేదు ఎందుకంటే నేను ఎటువంటి ప్రయోగం దాని మీద చేయలేదు బట్ ఇది మాత్రం కన్ఫర్మ్ మనకి మందు పెట్టారా లేదా అని తెలుసుకోవడానికి చేతిలో ఈ కాకర రసం పోసుకుంటే చిక్కబడింది అనుకో 30 సెకండ్ల నుంచి వెళ్ళి 1 నిమిషం వరకు చేతిలో ఉంచుకుంటే చిక్కబడింది అనుకో అది కన్ఫామ్గా పెట్టినరు అని అది ఓకే మనం నిర్ధారణ చేసుకోవచ్చు ఆ విధంగానే మనం ఈ మరి దానికి రిమూవ్ అనేది కూడా చెప్పాను కదండి అది మనం వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఆయుర్వేదిక వైద్యులు ముఖ్యంగా వాళ్ళని అడిగి దానికి పరిహారం తెలుసుకోవాలి ముఖ్యంగా భగవన్నామ స్మరణ చేసుకుంటే ఏ చెడు కూడా మన దగ్గరికి రాదండి
మీరు ఏం చేస్తున్నారా, ఏ పని మీద ఉన్నారా, లేకపోతే నేను లేకపోతే ఇంకొక చింతలో ఉన్నానా, అటువంటిది ఏం అవసరం లేదు. మీరు ఆడుతూ పాడుతూ హాయిగా కూడా భగవన్ నామస్మరణ చేసుకోవచ్చు. కూర్చున్నప్పుడు కానీ ఓం నమః శివాయ, లేచినప్పుడు కానీ మీ ఇష్టదైవం, మీ ఇష్టదైవం, నేను చెప్పిన దైవం అనే కాదు, మీ ఇష్టదైవం చక్కగా భగవన్ నామస్మరణ చేసుకుంటూ హాయిగా ప్రశాంతంగా మన పనులు మనం చేసుకుంటూ ఉన్నామనుకోండి, ఎటువంటి చెడు ఆలోచనలు రావు, నెగిటివ్ థాట్స్ రావు, హాయిగా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ నొక్కండి, మర్చిపోకుండా పోయి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నా వీడియోలన్నీ మీకు వస్తాయి. మీకు ఇలాగే ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా అడగండి. ఒక వ్యూవర్ కోసం ఇప్పుడు ఈ వీడియో చేశాను కదా, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి నా కామెంట్ రూపంలో చెప్పండి, నేను దాని గురించి చక్కగా వివరించి చెప్తాను మీకు, అది ఏ విధంగా ఎలా అనే విషయాలన్నీ చక్కగా నేను వివరించి చెప్తాను. అంటే మీకు ఎలా తెలుసు మేడం ఇవన్నీ అంటారనుకో, నా దగ్గర ఆయుర్వేద బుక్కులు ఉన్నాయి, ఆయుర్వేదిక శాస్త్రం గురించి తెలిసిన వాళ్ళు నాకు పరిచయస్తులు, ఆ విధంగానే అంటే పెద్దవాళ్ళ సలహాలు కూడా తీసుకుంటాను. ఈ విధంగా నేను మీకు చెప్పడానికి నా వెనుక ఇంతమంది మహానుభావులు ఉన్నారు కాబట్టి నేను ధైర్యంగా మీ ముందరికొచ్చి ఈ విధంగా నేను చెప్తున్నాను. మీరు చక్కగా ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. నమస్తే అండి, మీ శైలజ శ్రీనివాస్.